నమస్కారం, విఎస్ 9 న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన ముందు ఖలిస్తానీల దుశ్చర్య. ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దంటూ జగన్ ఫోటో ఉన్న కిడ్స్ పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు. తెలంగాణ వ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు, నేడు పలు జిల్లాల్లో వర్షాలు. ప్రధాని మోడీ ఇటలీ పర్యటన నేపథ్యంలో ఖలిస్తానీలు మరోసారి దుశ్చర్యకు పాల్పడ్డారు. కొన్ని గంటల క్రితమే స్థానికంగా ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహంలో సగ భాగాన్ని ధ్వంసం చేశారు. విగ్రహ పీఠంపై వివాదాస్పద రాతలు రాశారు. ఇటీవల హత్యకు గురైన ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్కు అనుకూలంగా వివాదాస్పద నినాదాలతో కూడిన రాతలు రాశారు. అయితే విషయం తెలిసిన వెంటనే రంగంలో దిగిన స్థానిక అధికారులు విగ్రహ పీఠాన్ని శుభ్రం చేశారు. ఇటలీలో జూన్ 13-15 మధ్య జరగనున్న 50వ G7 శిఖరాగ్ర సమావేశాల్లో మోడీ పాల్గొనున్న విషయం తెలిసిందే. కాగా ఘటనపై విదేశాంగ శాఖ కార్యదర్శి మోహన్ పాత్ర స్పందించారు. ఈ ఘటనను స్థానిక అధికారుల దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. నిందితులపై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత ఏడాది కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోని ఓ యూనివర్సిటీ క్యాంపస్లో కూడా ఖలిస్తానీవాదులు ఇదే దుశ్చర్యకు పాల్పడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు మార్క్ పాలన మొదలైంది. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే పాలనలో మార్పు చూపించారు. ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు పగా ఉండవని నిరూపించారు. రాష్ట్రంలో స్కూల్స్ పునఃప్రారంభం నేపథ్యంలో జగన్ ఫోటో ఉన్నా సరే విద్యార్థులకు ఆ కిట్లనే పంపిణీ చేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజాధనం దుర్వినియోగం చేయొద్దంటూ చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబుకు ఎంత తేడా అంటూ తెలుగుదేశం పార్టీ ఓ ఆసక్తికర పోస్ట్ చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు పేరుస్తుందని, వైఎస్ జగన్ తన హాయంలో పేదలకు తక్కువ ఖర్చుతో అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టాడని పేర్కొంది. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాధనం వృధా అవ్వకూడదని భావించి మాజీ సీఎం జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిడ్స్ను విద్యార్థులకు అలాగే పంపిణీ చేయాలని ఆదేశించారు. తెలుగు జాతిని ప్రపంచంలోని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నదే తన లక్ష్యమని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో భారత్ నెంబర్1గా ఉంటే అందులో 30% మంది తెలుగు వాళ్ళు ఉండాలనేది తన ఆకాంక్షని చెప్పారు. దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ఇలా అన్ని స్థాయిల్లో 0 పావర్టీని సాధించినప్పుడే అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం ప్రభుత్వం వల్ల, ప్రభుత్వ విధానాల వల్ల మాత్రమే సాధ్యమని చెప్పారు. మేజర్లను తమకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోనివ్వకుండా, నచ్చిన చోటుకు పోనివ్వకుండా, ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ నిరోధించలేరని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికి ప్రాణరక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తోందని కోర్టు వివరించింది. మేజర్లైన ఓ జంట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోగా భార్య తరపు బంధువులు భర్తపై పెట్టిన కిడ్నాప్ కేసును హైకోర్టు తోసిపుచ్చుతూ సంచలన ఆదేశాలు జారీ చేసింది. భార్య మేనమామ ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేయడమే కాకుండా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ భార్య వాంగ్మూలాన్ని తీసుకున్న తర్వాత కూడా ఆమెను తల్లిదండ్రుల ఇంటికి తిరిగి పంపించడాన్ని అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ శుక్రవారం థియేటర్లలో దిగబోతున్న సినిమాల సంఖ్య ఎక్కువగానే ఉంది. 5 సినిమాలు ఈ బరిలో దిగబోతున్నాయి. ఆ జాబితాలో కాస్త బజ్ ఎక్కువగా ఉన్న సినిమాగా హరోం హరా కనిపిస్తోంది. సుధీర్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి జ్ఞానసాగర్ దర్శకత్వం వహించారు. మాళవిక శర్మ కథానాయికగా నటించిన ఈ సినిమాపై అందరిలో ఆసక్తి ఉంది. ఇక 2వ స్థానంలో ఏవం ఆసక్తిని రేపుతోంది. చాందనీ చౌదరి ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి ప్రకాష్ దంతలూరి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకి నిర్మాణ భాగస్వామిగా నవదీప్ ఉండడం విశేషం. అదే రోజున ఇంద్రాణి, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రధారిగా మ్యూజిక్ షాప్ మూర్తి సినిమాలు థియేటర్లో రానున్నాయి. ఈ 4 సినిమాలతో పాటు ఒక తమిళ అనువాదం కూడా ఆ రోజునే విడుదలవుతోంది. ఆ సినిమా పేరే మహారాజా. విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై అంచనాలున్నాయి. నిధులన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్, అభిరామి ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈ 5 సినిమాల్లో ఏది ఎక్కువగా ఆకట్టుకుంటుందనేది వేచి చూడాలి మరి. వైసీపీ నేత విజయసాయిరెడ్డిపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఫైర్ అయ్యారు. వైసీపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు బూతులు తిరితే జగన్ విజయసాయిరెడ్డి కనిపించలేదని ప్రశ్నించారు. కొడాలి నాని వంశీ అనే పిల్లల తాటాకు చెప్పులకు మీరు మురిసిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గురువారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ నారా లోకేష్ నిర్వహించిన జూమ్ మీటింగ్లోకి వాళ్ళు వస్తే తప్పని ఎందుకు చెప్పలేదన్నారు. దాడులు చేయొద్దని మా నాయకులు ముందే చెప్పారన్నారు. ఎక్కడో ఏదో ఘటన జరిగితే విజయసాయిరెడ్డి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం ప్రభుత్వం 2014 నుంచి కూడా ఇష్టం వచ్చినట్టు కార్యక్రమం కోసం ఆ ప్రభుత్వం ఉండి కూడా
ఈ ముసలి నక్కలు ఏమేమి చేయకుండా వదిలేయడమే తప్పైపోయాం. కాబట్టి 2019 నుంచి 2024 వరకు తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద అనేక దాడులు నిర్వహించడమే కాకుండా నోటికి ఇష్టానుసారం బూతులు మాట్లాడడం, సోషల్ మీడియాలో పెట్టడం, ఇవన్నీ ఈ ముసలి నక్కను ముసలి నక్కన పక్కకి కనబడలేదో ఎదుర్కొనగలదో అలా చేస్తుంటే ఒకటి కాదు. జూన్ 4 ఎన్నికల ఫలితాలు ముందు వచ్చే వరకు కూడా ఇల్లులో పులి గోడు కప్పుకొని ప్రవర్తించినట్టు జగన్మోహన్ రెడ్డి కానీ లేదా విజయసాయి రెడ్డి కానీ అలాగే ఇక్కడ పడాల నాని వంశీ అవినాష్ దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు పిన్నెల రామకృష్ణారెడ్డి ఇంకా చాలామంది వీళ్ళందరూ పిల్లలు పులువులాగా యాక్ట్ చేశారు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని. ఎన్నికల ఫలితాల తర్వాత ఎక్కడా కూడా రాష్ట్రంలో మీరు ఒక్కసారి కూడా ప్రజలకు వినియోగించడానికి ఈ ప్రెస్ మీట్ పెట్టింది ఇవాళ. ఏదో చిన్న చిన్న సంఘటనలు తప్ప ఏ పెద్ద సంఘటనలు ఈ రాష్ట్రంలో జరగా. ఇంకా తెలుగుదేశం పార్టీ నాయకుడినే కర్నూలులో చంపేశారు. ఏది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చిన్న చిన్న సంఘటన జరిగినా వాళ్ళని కేసులు పెట్టారు. ఎక్కడైతే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు ఇలాంటి మాటలు కానీ దాడులు కానీ చేయకండి అని ఎప్పుడైతే చెప్పారో ఆటోమేటిక్గా బీపీ వచ్చినటువంటి కార్యకర్తలు అందరూ కూడా సైలెంట్ అయ్యారు. దీన్ని మళ్ళీ రద్దు కొట్టి విధంగా ఈ ముసలి నక్కలు చేశారని నిన్న ప్రెస్ మీట్ పెట్టాను. విజయసాయిరెడ్డి నీ కనబట్టలేదా విజయవాడలో అవినాష్ మాట్లాడేసి మీరు దాడి చేసినప్పుడు ఖండించావా? పొరాలు కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇష్టానుసారం మాట్లాడినప్పుడు ఖండించారా? వల్లభనేని వంశీ వాడ వృత్యా తెలుగుదేశం పార్టీలో 2 సార్లు గెలిచి మీరు ఎక్కడ చంపేస్తారో అని భయపడి వాళ్ళ ఆస్తులు ఎక్కడ కాజేస్తారో అని భయపడి పారిపోయి మీ చంతం చేరి మీ ముప్పు కోసం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఉన్న అవాకులు చవకులు కలితే అది తప్పు అని ఖండించారా? అది విజయసాయి నీ కే అర్హత ఉంది లేఖ రాయడానికి? నీ ఇంట్లో నీ పక్కన పడాలవాణి అనే ఒక పిల్లి, వల్లభనేని వంశీ అనే ఇంకో పిల్లి, ఈ 2 పిల్లలు అటు ఇటు కూర్చొని లోకేష్ బాబు గారు ఏదైతే విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహిస్తే ఆ జూమ్ మీటింగ్లో నీ సాహిత్యంలో పడాలవాణి జూమ్ వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్లోకి వస్తే ఖండించలేదే? ఇవాళేమో రాజ్యాంగాలు ఎక్కడ ఉన్నాయి, లాన్ ఆర్డర్ ఎక్కడ ఉంది అని మాట్లాడుతున్నాడు పొడాలి నాని. అరే ఒక్కరోజుకైనా ఒక్కరోజుకెలా కలిసారాగా మీరు పోరాటం చేయగా ప్రతిపక్షంలో మన మీద దాడి జరగలేదే, మీరు రాజేస్తారండి మాటల్లో దాడి జరిగించాడే, మీరు భయపడలేదే, అయినా అసలు మీ దాడి ఎక్కడ జరిగిందా? మీ దాడులు చేయమని ఎవరికి చెప్పట్లేదు, దాడిని మా పార్టీ నాయకులే దాడులు చేయొద్దని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఏదో అయిపోతుందని కేంద్రం చూపించడం కోసం ఈ ముసలి నక్క విజయసాయిని పక్కన ఒక 2-3 ఎంపీ మాట ఎంపీలు చాలామంది ఎంపీలు వేసుకొని రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాష్ట్రానికి చూపించడం కోసం ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. చెప్పండి ఫలానా నాయకుడి మీద దాడి జరిగిందని ఏదో ఆవేశంలో అలా ఉత్సాహంలో చిన్న చిన్న ఏదో సంఘటన జరిగింది, దాన్ని అంతంత కట్ అయిపోయింది. మరి లోకేష్ బాబు గారి మీద జూమ్ మీటింగ్లో ఈ పిల్లి పొలమైన వంశీ వచ్చి మాట్లాడితే నీ ఇంట్లో నువ్వు మాట్లాడిస్తే రావచ్చా? ఉప్పు లోకేష్ బాబు గారు ఇప్పుడు మాట్లాడతాడు జూమ్ మీటింగ్లో, నువ్వు నీ పిల్లి
పొలాలను ఇంకో పిల్లి పొలం నేను వంశీని అటు ఇటు పెట్టుకొని ఇప్పుడు రెండు మాట్లాడండి. అంటే ప్రభుత్వం అంటే ఒకలాగా, ప్రభుత్వం లేకపోతే ఇంకొకలాగా. మీరే ధైర్యవంతుల, ప్రభుత్వం ఉన్నా లేకపోయినా పోరాటం చేయరా, మీ పోరాటం చేయరా. ఇదంటే పిల్లలా మాట్లాడతారు సార్, మీ మీద ఏ సంఘటన జరగకుండా పిల్లలా మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు గారికి అవి ఎన్ని రుద్దుతారు. విజయసారెడ్డి అనే వ్యక్తి ఒక లుచ్చా, ఉత్తరాంధ్ర అంతా దోచేశాడు. ఇప్పుడు మీరు చేసిన కబ్జాలన్నీ కూడా బయట పెడతాం. మేము చట్ట ప్రకారమే అంటాం, చట్ట ప్రకారమే యాక్షన్ తీసుకుంటాం. అదే చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నారా లోకేష్ బాబు గారు కానీ కనుసైకి చేస్తే వీళ్ళందరూ ఉండరా, ఉండగలరా ఇవాళ ఈ రాష్ట్రంలో కాదు ఈ భూమి మీద ఉండగలరా. సిద్ధాంతం కాదు, దెబ్బలు దెబ్బలు సిద్ధాంతం కాదు అండి. కాబట్టి ఓట్లు ఉన్నారు అందరూ, దాన్ని నువ్వు ఢిల్లీలో అచ్చంలో డిస్ప్యూట్ పెట్టి ఏదో జరిగిపోతుంది ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తారండి. ఏం జరుగుతుంది, ఏం జరిగింది చెప్పండి. నిన్న ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి ప్రమాణస్వీకారం గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి జరగనంత ఘనంగా జరిగింది. దాన్ని పక్కదారి పెట్టేయడం కోసం మీరు నిన్న ప్రతిపేట పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కూడా ప్రమాణస్వీకారం చేశాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా. అలా ప్రజలందరూ బంధుపడదాన్ని ప్రమాణస్వీకారం చేస్తానని టీడీ రాసింది. రాష్ట్రంలో ఎక్కడ చూస్తున్నా ఎల్ఈడీలు ఉదయం 8 గంటల నుంచి విజయవాడ అంతా స్తంభించిపోయింది. టీవీల ముందు ఇళ్లలో మనుషులు, అంటే ఒక మహానాయకుడు ప్రమాణస్వీకారం చేస్తే ఎలా ఉండాలి ప్రజలు చూశాను నేను. ఆ టైంలో మీరు అక్కడ ప్రెస్ పెట్టారు. మరి ఇన్నాళ్ళు కొంత పుల్లల్లాగా మాట్లాడారా, ఇలా ఇవ్వాలా, పిల్లల్లో మాట్లాడుతున్నారండి ఇవ్వాలా. రాజ్యాంగ వ్యవస్థలు ఏమైపోయినాయి, చట్టాలు ఏమైపోయినాయి, న్యాయాలు ఏమైపోయినాయి, పోలీసులు ఏమైపోయారు. ఈ పోలీసులు పెట్టుకోలేదు కదా ఈ పిల్లి వల్లపనే వంశీ. చంద్రబాబు గారి కుటుంబం మీద అవాకులు చవాకులు పెడితే కోర్టు ధర్మాయండు. దేవినేని అవినాష్ ఇంటి మీద దాడి చేస్తే 2+2 ధర్మాయండు. మీ ఇద్దరు మా ధర్మాన్ని ఏం తీసుకోలేదే. అంటే ప్రభుత్వం ఉంటే పులుల్లో వేషం కడతారా, ప్రభుత్వం పోగానే మీ నిద్ర కొడుకు పిల్లల్లో బయటకు వచ్చి అంటారా. ఒక గుర్తుపెట్టుకోండి, మా నాయకులు చెప్పినట్టు మేము వింటాం. అంతేగాని మీరు ఈసారి ఏదో 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి మీద, లేదా లోకేష్ బాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం, లేనిపోని ఆరోపణలు చేయడం, లేదా సోషల్ మీడియాలో మీరు ఏదైనా చేయడం చేస్తే మాత్రం పూర్తిన ప్రసక్తే లేదు. అలాగే ఇంకొక విషయం చెబుతున్నాం, వల్లభనేని వంశీ అనే ఓడి మాత్రం వాడు మాట్లాడకూడనే మాట మాట్లాడాడు. వాడిని మాత్రం క్షమించే పరిస్థితే లేదు ప్రజలు. ఏడే ఎంత హీరో మాట్లాడేవాడుగా, ఎంత పోటీ పట్టేవాడుగా. నీ పక్కన కూర్చొని జూమ్లో వస్తే నువ్వే చెప్తావాడు, హీరో నువ్వు పక్కన కూర్చోబెట్టి లోకేష్ బాబు గారితో మాట్లాడుతుంటే జూమ్లో తీసుకున్నావుగా. ఏడు ఎక్కడ వాడు ఒకసారి నువ్వు కలుపు, ఒకసారి ఫోన్ చెప్పి నాకు ఫోన్ చెప్పి ఒకసారి బలమైన వచ్చేదో ఫోన్ చెప్పి మా మీ ప్రభుత్వం ఉన్నప్పుడే 3 సంవత్సరాల క్రితమే నేను చెప్పా బలమైన. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం విజయసాయిరెడ్డికి, నువ్వు ముసలి నష్టమే సిగ్గు నింపి మీ ఆర్టీకి ఈ రాష్ట్రంలో సాగనివ్వం సాగు. నేను చెప్పినట్టు చక్కగా బుద్ధిగా మీ పార్టీని రద్దు చేసుకొని మీరు ఇళ్లలో కూర్చొని చక్కగా కేసులు వాయిదాలప్పుడల్లా వాయిదాలకు వెళ్ళి ఆ రేసే శిక్షని జీవితకాలం జైల్లో ఉండి అనుభవిస్తే
చేసిన తప్పులకి కొంతైనా మీకు ఉపశమనం లోపల జైల్లో కలుగుతుంది. అంతేగాని ఈ లేనిపోయిన ఆరోపణలు చేసి రాష్ట్రంలో ఏదో అయిపోతున్నాయి, ఏది రాష్ట్రాన్ని ఇది కొండలో మార్చింది మీరు, మార్చి ఎవరా ఇట్లా మాట్లాడతారా? ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ సమేతంగా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. సంప్రదాయ దుస్తుల్లో వైకుంఠ ద్వారం నుంచి ఆలయంలోకి వెళ్లారు. ప్రత్యేక పూజల అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు ఆశీర్వచనాలు అందించారు. తిరుమల నుంచి తిరిగి వచ్చిన తర్వాత విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకోనున్నారు. ఎందుకే ఉంది నాది కిరణ్ కింద కుటుంబ సమేతంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆ అమ్మవారిని వేడుకున్నారు. మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూప కనక దుర్గా మహాపరదేవత సంగ్రహ ప్రసాద ఫల సిద్ధిరస్తు సమస్త సన్మంగళాని భవంతు. వెనక పెట్టండి ముఖ్యమంత్రి అయినా శ్రీవారి ముందు అందరూ సమానమే అని భావించే చంద్రబాబు ఎప్పుడు తిరుమల వచ్చినా సామాన్యుల క్యూలైన్ల నుంచి తిరుమల శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఈసారి కూడా ఆ ఆనవాయితీ కొనసాగించారు.
ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన సందర్భంగా విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీకి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. గత ప్రభుత్వం ఏ విధంగా బుక్స్, బట్టలు, బ్యాగులు సప్లై చేసిందో అదేవిధంగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా సరఫరా చేస్తున్నారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఎంఈఓ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు అన్ని పాఠశాలలకు కిట్లను సరఫరా చేస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు ఇచ్చిన ప్రభుత్వం కూడా ఏ మార్పును చెప్పి లేకుండా అమలు చేయడం జరుగుతూ ఉంది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ సెలవుల అనంతరం, వేసవి సెలవుల అనంతరం పిల్లలకి టెక్స్ట్ బుక్స్, నోట్స్, షూస్, బ్యాగ్స్ గత ప్రభుత్వం ఏదైతే అమలు చేస్తుందో ఈ ప్రభుత్వం కూడా యథావిధిగా అమలు చేయడానికి ఎలాంటి మార్పులు చెప్పి లేకుండా చేయడం చాలా బాగుంది. పిల్లలు సంతోషకరంగా వీడు ఎక్స్ యథావిధిగా పాత ప్రభుత్వంలో ఎలా కొనసాగితే ఈ ప్రభుత్వం కూడా యథావిధిగా కొనసాగించడానికి ఆమోదయంగా నిన్న ముఖ్యమంత్రి గారు స్టార్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు టి విజయలక్ష్మి. నేను ఈస్ట్ మండలంలో ఎంఈఓ 2గా పనిచేస్తున్నాను. గవర్నమెంట్ ఆదేశానుసారం స్టూడెంట్స్ కిట్ అనేది నిన్నటి నుండి, అంటే 12వ తారీఖు నుండి కూడా మండల్ పాయింట్ నుండి స్కూల్ పాయింట్కి సరఫరా చేయడం జరుగుతుంది. 2 రోజుల్లో ప్రతి ఒక్క స్కూల్కి కూడా మా మండల్ పాయింట్ నుండి ఈ విద్యా కిట్లు సరఫరా చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి స్టూడెంట్కి కూడా ఈ స్టూడెంట్ కిట్ అనేది తప్పకుండా అందజేస్తామని ఈ విధంగా ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మీరు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మేము విజయవాడ ఈస్ట్ మండలంలో సిఆర్పీగా పనిచేస్తామండి. మాకు గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం నిన్నటి నుంచి 12/6/2024 నుంచి మండల్ పాయింట్ నుంచి స్కూల్ పాయింట్ వరకు కూడా ప్రతి ఒక్క కిట్ని కూడా, స్టూడెంట్ కిట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. ఈ 2 రోజులు మొత్తం కూడా స్టూడెంట్కి అందే విధంగా సరఫరా చేయడం జరుగుతుందండి అని తెలియజేస్తామండి. థ్యాంక్ యూ. T20 వరల్డ్ కప్ 2024లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో అమెరికాపై గెలుపుతో భారత్ సూపర్ 8 దశలోకి అడుగుపెట్టింది. న్యూయార్క్లోని నసావో కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో గెలిచి గ్రాండ్గా నాకౌట్ దశలో స్థానం ఖరారు చేసుకుంది. గ్రూప్ ఏలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 6 పాయింట్లతో సూపర్ 8కు అర్హత సాధించింది. అయితే భారత్ గెలుపుతో దాయాద్ దేశం పాకిస్తాన్ సూపర్ 8 సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి. పాకిస్తాన్ కూడా నాకౌట్ దశకు క్వాలిఫై కావాలంటే ఈ నెల 14న జరగనున్న అమెరికా ఐర్లాండ్ మ్యాచ్ ఫలితం కీలకం కానుంది. ఐర్లాండ్పై మ్యాచ్లో అమెరికా ఓడిపోయి ఐర్లాండ్పై పాకిస్తాన్ గెలిస్తే 4 పాయింట్లతో దాయాద్ దేశం సూపర్ 8లో ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఇరు జట్లకు సమానమైన పాయింట్లు ఉంటాయి కాబట్టి నెట్ రన్ రేట్ కూడా కీలకమవుతుంది. ఒకవేళ ఐర్లాండ్పై అమెరికా గెలిస్తే 6 పాయింట్లతో తదుపరి దశలోకి ఎంటర్ అవుతుంది. ఈ సమీకరణంలో పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇక వాతావరణ విషయానికి వస్తే తెలంగాణ వ్యాప్తంగా నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కొన్ని చోట్ల మాత్రం జల్లులు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయన్నారు. కింది స్థాయి గాలులు పశ్చిమే వాయు దిశల నుంచి రాష్ట్రం వైపు వీస్తున్నాయని చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు కరీంనగర్, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, హనుమకొండ, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఈదురుగాలతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.